వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళాలా అనగానే శుభ్రంగా వెళ్ళవచ్చు ఇక్కడ నుండి డైరెక్ట్ గా బస్ ఉంది మరి అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్న రేపు రేపు మధ్యాహ్నానికల్లా వచ్చేస్తుంది అబ్బా ఇంట్లో కొత్త అమ్మ కూడా ఉంటే భలే బాగుంటుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరేమడిగినా ఏం మాట్లాడవద్దు ఆమె మా అమ్మ పది రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయింది అని చెప్పండి సరేనా ఎక్కడికి వెళ్ళిపోయింది షట ఆ విషయాలన్నీ మీకు అనవసరం అని చెప్పానా చెప్పావు మామ ఆహా నానా గుడ్ పదండి భోజనం తయారు చేద్దాం వైపు నడిచాడు అతను సబ్ ఇన్స్పెక్టర్ హరినాథ్కి చికాకుగా ఉంది దీప వ్యవహారం హాస్పిటల్ నుంచి ఆమెను డిశ్చార్జ్ చేసేస్తామని డాక్టర్స్ ఒత్తిడి తెస్తున్నారు డిశ్చార్జ్ చేస్తే ఆమెను ఎక్కడ ఉంచాలి అసలు ఆ సందర్భంలో పోలీసులు ఏం చేయాలి ఈ కేసులో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే విషయం ఏమాత్రం అర్థం కావటం లేదు అతనికి ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చాడు అతను మళ్ళీ అతను చెప్పిన సంగతులన్నీ విన్నాడు ఇన్స్పెక్టర్ ఇదిగో హర్నాథ్ నా మాట విని ఆమెను మెంటల్ హాస్పిటల్లో పడేసే గొడవ వదిలిపోతుంది కానీ అందుకు మేజిస్ట్రేట్ గారు ఒప్పుకోవడం లేదు సార్ అయితే డిస్టిట్యూట్ హోమ్లో చేర్చేసాయి వాళ్ళను కాంటాక్ట్ చేశాను సార్ వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు ఎందుకని ఇలా మానసికంగా ప్రాబ్లం ఉన్నవారిని చేర్చుకోవాలని రూల్స్ లేవట పోనీ ఇంకో పని చేస్తావా ఏమిటి సార్ అది ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడైతే దెబ్బ పడిపోయి ఉందో అక్కడ వదిలేసి పారిపోండి హర్నాథ్ నవ్వేశాడు నేనే అదే అనుకుంటున్నాను సార్ సరిగ్గా అదే సమయంలో రైటర్ హడావిడిగా వచ్చాడు సార్ ఎవరో ఒక అతను వచ్చాడు అతని భార్య ఇంటి నుంచి అదృశ్యమే పది రోజులయ్యిందట అన్నాడు అతను సార్ ఒకవేళ ఈ అమ్మాయి వాడి పడ్లమైనా కాకపోయినా వాడికిచ్చి పంపించేసి చేతులు కడుక్కుందాం సార్ లేకపోతే ఈ తలనొప్పి మనం ఎక్కడ భరిస్తాం పంపించి పారే శని వదిలిపోతుంది హర్నాథ్ తన గదిలోకి వచ్చాడు ఎదురుగా కుర్చీలో కూర్చున్న చిరంజీవిని చూడగానే సదాభిప్రాయం కలిగింది అతనికి ఆ సదాభిప్రాయం కలగటానికి కారణం చిరంజీవి డ్రస్ అంతకు ముందు రోజే కొన్న రెడీమేడ్ డ్రెస్లో చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు అతను నమస్తే అన్నాడు చిరంజీవి నమస్తే అన్నాడు హరినాథ్ నా పేరు చిరంజీవి సార్ వెల్డర్గా వర్క్ చేస్తున్నాను మౌలాలిలో మా ఆవిడ పన్నెండు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయిందండి అంటే ఇంట్లో మా పిల్లల విషయంలో కొంచెం మా ఇద్దరికి గొడవ అయిందన్నమాట అండి అందుకని నా మీద కోపం వచ్చి పూటింటికి వెళ్తానని అర్ధరాత్రి వెళ్ళిపోయిందండి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి ఉంటుందిలే అని నేను పట్టించుకోలేదండి తీరా మొన్న మా ఆవిడ ఫోటో పేపర్లో పడిందని నాతో పనిచేసే వాళ్ళు నిన్న చెప్పారండి అందుకని ఇవాళ మీ దగ్గరకు వచ్చానండి ఎక్కడుందండి నా భార్య ఏం జరిగింది ఆమెకు హరినాథ్ అతని ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు మీరు న్యూస్ పేపర్ చూసారా నిన్న రాత్రి చూశానండి ఆమె మీ భార్య అని గుర్తుపట్టారా నూటికి నూరు పళ్ళు ఆమె నా భార్యనండి అందులో ఎలాంటి డౌటు లేదు మరి ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు మీరు ఇలా అప్పుడప్పుడు అలిగి పుట్టింటికి వెళ్ళి పది పదిహేను రోజులుండి తిరిగి రావడం మామూలేనండి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎక్కడ ఉంటారు బొంబాయిలోనండి ఓర్ని బొంబాయి ఒంటరిగా వల్లిపోతుందా నీ భార్య మహా డేరింగ్ మనిషి అండి బాబు బొంబాయే కాదు అమెరికా వెళ్ళమన్నా వెళ్ళిపోతుంది మీకెంతమంది పిల్లలు నలుగురండి ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఏమిటి మీకప్పుడే నలుగురు పిల్లలా అవునండి మీకు తెలియదేముందండి వీకర్ సెక్షన్ కాలనీలో ఉండే వాళ్లకు ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు కదండీ లేకపోతే వరుసగా పిల్లల్ని కనేయడమేనా ఏదో మాకు తోచిందద్దండి సరే సరే పద మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాం ఆ అమ్మాయిని చూద్దు కానీ ఆమె ఒకవేళ నీ భార్య అయినట్లయితే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడదాం సరేనండి అయినా ఆమె నా భార్య నుండి అందులో ఏమాత్రం సందేహం లేదు చూద్దాం కదా పదండి ఇద్దరు బయటకు నడిచి పోలీస్ జీప్ ఎక్కారు జీప్ హాస్పిటల్ వైపు బయలుదేరింది ఆమెకు జ్ఞాపక శక్తి పోయిందని పేపర్లో రాశారు కదండి ఇప్పుడు బాగానే ఉందా బాగుంటే ఎప్పుడో తెచ్చి మీ ఇంట్లో అప్పచెప్పేవాళ్ళం కదయ్యా అదే సరిగ్గా తెలియటం లేదు డాక్టర్స్ చెప్పటం ఏమిటంటే స్పీడింగ్ కార్ ఏదైనా ఆమెకు డాష్ ఇచ్చి ఆగకుండా వెళ్ళిపోయిందేమోనని ఆ విసురుకు తల ఫుట్పాత్కి కొట్టుకుని గాయమై ఉండవచ్చు చిరంజీవి కన్నీరు కర్చీఫ్తో తుడుచుకున్నాడు ఏడుపు కొంత తెచ్చుకున్నాడు సార్ దీపకి ప్రమాదం ఏమీ లేదు కదా జీరగా అడిగాడు ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదండి కాకపోతే పాత జ్ఞాపకాలన్నీ చెరిగిపోవడం చేత కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అయినా మీరు జాగ్రత్తగా ఉంటే మేనేజ్ చేయడం కష్టమేమీ కాదు నిజం చెప్తున్నాను సార్ ఈ విషయం తెలిసిన దగ్గర నుండి మా పిల్లలు భోజనం చేయటం లేదు అమ్మ కావాలి అని ఒకటే గొడవ పాపం తల్లి మీద ఆ మాత్రం ఉండదేమిటి మరి అవునండి దెబ్బలు తగిలాయనేసరికి భయపడిపోయారు తల్లి ప్రేమంటే మజాక ఏమిటి మరి ఏమిటో సార్ నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అనవసరంగా దాంతో పోట్లాడేనే అని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను అనుకోండి మగాడై ఉండి ఏడిపేమిటండి నన్ను మగాళ్ళు ఎప్పుడు ఏడవకూడదు ఐ డోంట్ లైక్ ఇట్ హఠాత్తుగా మాట్లాడడం ఆపేశాడు హర్నాథ్ అతనికి ఏదో విషయం గుర్తుకొచ్చింది ఆమె మీ భార్య అయి ఉండటానికి వీల్లేదండి అన్నాడు సడన్గా చిరంజీవి తెల్లబోయాడు అదేమిటి సార్ అవునండి అసలు విషయం గుర్తొచ్చింది ఇప్పుడే ఆమె మెడలో తాళిబొట్టు లేదు చిరంజీవి కంగారు పడి వెంటనే సర్దుకున్నాడు ఆహాహా అదా భలేవారే మీరు మేము ఎవరనుకుంటున్నారు ఎవరు క్రిస్టియన్స్ క్రిస్టియన్సా అవును ఇక తాళిబొట్టు ఎందుకుంటుంది ప్యూర్ క్రిస్టియన్స్ మేము పైగా రోమన్ క్యాథలిక్స్ అండి అలాగా అయితే తాళిబొట్టు ఉండదు ఏమాత్రం ఉండదండి జీప్ హాస్పిటల్ ఆవరణలోకి వచ్చి ఆగింది అందరూ దీప బెడ్ దగ్గరకు చేరుకున్నారు దీప బెడ్ మీద కూర్చొని ఏదో మ్యాగజైన్ చదువుకోవటల్లా సబ్ ఇన్స్పెక్టర్తో పాటు దగ్గరకు వచ్చి నిలబడ్డ చిరంజీవిని చూసి ఉలిక్కి పడింది గుండె వేగంగా కొట్టుకోసాగింది తప్పకుండా ఇది శ్రీరంజిని పనిన కుట్రే అందుకే అతనిని పదే పదే తన దగ్గరకు పంపుతోంది ఏదో పెద్ద గూడుపుటాని జరుగుతోంది చిరంజీవి ముందుకొచ్చి బెడ్ మీద తనకెదురుగా కూర్చున్నాడు దీప భయంగా అతని వంక చూసింది అతని కళ్ళ వెంబడి కారిపోతున్న నీళ్లు దీపకేమీ అర్థం కావడం లేదు ఏం జరుగుతోంది అసలు దీప అయ్యో దీప అంటూ ఆ మాంతం ఆమెను తన గుండెల మీద లాక్కున్నాడు అతను దీప కెవ్వున కేక వేసి అతని చేతుల నుంచి తప్పించుకోబోయింది కానీ అతను మరింత గట్టిగా ఆమెను కౌగిలించుకున్నాడు ఎంత పని చేసావు దీప ఇదంతా నా వల్లే జరిగింది ఆ రోజు నీతో గొడవ పడకపోతే నువ్వు పుట్టింటికి వెళ్లేదానివి కాదు ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు నన్ను క్షమించు దీప దీప ఒక్కసారిగా అతనిని విదిలించి కొట్టి బెడ్ మీదకెక్కి నిలబడింది హరినాథ్ అదిరిపడ్డాడు లేడీ కానిస్టేబుల్ భయంతో వెనక్కి గెంతింది ఇన్స్పెక్టర్ గారు ఎవరితను హూ ఇస్ దిస్ మ్యాన్ గాబరాగా అరిచిందామే హరినాథ్ నొత్తి కొట్టుకున్నాడు ఎవరేమిటమ్మా నీ హస్బెండ్ దీప నిర్గాంతపోయింది తన హస్బెండా వీడెవడో మాయగాడలో ఉన్నాడు ఇదేదో చాలా పెద్ద ప్లాన్ నా హస్బెండ్ ఏంటి మీకేం మతిపోలేదు కదా నాకు అసలు పెళ్ళే కాలేదు చిరంజీవి చట్టుకున్న లేచి నిలబడి కళ్ళు మూసుకున్నాడు తలపైకెత్తి భగవంతునితో మాట్లాడుతున్నట్టు ప్రార్థన ప్రారంభించాడు యేసు ప్రభువా భర్తను భర్తగా గుర్తింపని ఈ పాపాత్మురాలని కృపతో పాప విముక్తురాలని చేయుము ఐదవ అధ్యాయంలో పద్నాలుగవ ప్రకరణము అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి చెడిన వారిని ధైర్యపరుచుడి బలహీనులకు ఊతనెయ్యి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండి ఇరవై ఒక ప్రకరణము మన ప్రభు అయిన యేసు కృప నీకు తోడయి ఉండునుగాక సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవిని చూసేసరికి చాలా జాలి వేసింది అయితే పాపం ఈమె నిజంగా నీ భార్య నన్నమాట అన్నాడు ఆప్యాయంగా ప్రభువా యవ్వన స్త్రీలు తమ భర్తలను లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థత బుద్ధి గల పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచి వారును అయి ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయి వారై ఉండునట్లు దింపుడి నా భార్య మందబుద్ధి నశించు విధముగాను తిరిగి నూతన జీవముతో విలసిల్లునట్లు అనుగ్రహింపుడి అన్నాడు చిరంజీవి ఇంకా కారిపోతున్న కన్నీరు తుడుచుకుంటూ లోపల అతనికి చాలా భయంగా ఉంది దీపకు మతిపోయింది కదా అని తను ఎంత సాహసం చేశాడు తీరా చూస్తే పూర్తిగా లేదు జనం చాలా మంది వారి చుట్టూ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్కి కూడా చిరంజీవిని చూస్తే జాలిగా ఉంది చూసావమ్మా పాపం నీ మొగుడు ఎంత పరేషాన్ అవుతుండో గట్ట మంచం ఎక్కి భరతనాట్యం చేస్తే ఎట్లనమ్మా ఇక మంచం దిగి ఇంటికి నడు అంది దీపతో ఏం చేయాలో తెలియటం లేదు వీడెవడో కానీ చాలా పక్కడ్బందీగా తనను మోసం వచ్చాడు ఎవరింటికి కోపం అణుకుంటూ అడిగింది దీప ఎవరింటికేమిటి మీ ఇంటికే ఇంటి దగ్గర పాపం మీ పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తున్నారంట పాపం వాళ్ళు నీ మీద బెంగతో వారం రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదంట అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ దీప నిశ్చేసురాలైంది వాట్ నా పిల్లలా ఓరి భగవంతుడా తలకొట్టుకున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎంత కర్మ వచ్చి పడిందిరా అవునమ్మా నీ పిల్లలే ఆఖరికి కన్న పిల్లల్ని మర్చిపోయావన్నమాట దీపకు కోపం ముంచుకొచ్చింది వాట్ నాన్ సస్ యువర్ స్పీకింగ్ నాకు అసలు పెళ్ళే కాలేదంటుంటే పిల్లలు కూడా నా ఇంకా చిరంజీవి మళ్ళీ జీసస్ని ప్రార్థించాడు కళ్ళు మూసుకొని అతనికి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ఏసు ప్రభువా ఈ పాతుకురాలిని పరిరక్షింపుము ముందు ఇంటికి తీసుకెళ్లవయ్యా ఒకసారి ఇంటికి వచ్చిందంటే అన్నీ గుర్తుకొచ్చేస్తాయి గుంపులో నుంచి ఎవరో సలహా ఇచ్చాడు అయినా పాపం పెళ్ళానికి మరీ అలసిచ్చినట్లున్నాడు అందుకే ఏకు మేకై కూర్చుంది ఇంకో ఆమె అంటోంది వాళ్ల మాటలు చిరంజీవికి మరింత ధైర్యం కలిగించినాయి తను క్రైస్తవ మహాసభల్లో విన్న మరో వాక్యం గుర్తుకొచ్చింది అతనికి సర్వాధికారి ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తంచుడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనకు మహిమ పరిచేదము అన్నాడతను ఆ తర్వాత గుర్తురాక ఆపేశాడు పాపం ఆ మగ మనిషి మనసెంత బాధపడుతుందో అంది మరో పేషెంట్ జాలిగా దీపకు అతను ఆడే డ్రామా చూస్తే ఆశ్చర్యంగా ఉంది ప్రపంచంలో ఇంత ఘోరంగా నటించగల ఉంటారని ఆమెకు అంతవరకు తెలీదు దీప ఆ రోజు నేను తొందరపడి నిన్ను నానా మాట్లాడిన మాట నిజమే అందుకని ఆ కోపం మనసులో పెట్టుకొని మనకసలు పెళ్ళే కాలేదని పిల్లలు లేనే యేసు యేసుప్రభు దృష్టిలో పాతకం తప్పు నాదేనని ఇక్కడున్న పేషెంట్స్ అందరి ఎదురుగ్గా ఒప్పుకుంటున్నాను ఇంకెప్పుడు మన మధ్య గొడవలు రావని కూడా మాట ఇస్తున్నాను నన్ను క్షమించి ఇంటికి పద అన్నాడు చిరంజీవి ఉత్సాహంగా నువ్వు మోసగాడివి నేనెక్కడికి రాను 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 ఆవేశంగా అందామే సబ్ ఇన్స్పెక్టర్కి చిరాకు వచ్చేసింది ఇదిగో చూడమ్మా ఈ హాస్పిటల్ నుంచి నిన్ననే డిశ్చార్జ్ చేసేశారు నిన్ను పాపం నీకు నిజంగానే మతిపోయిందేమో అనుకుని నేను హాస్పిటల్ అధికారులను బ్రతిమలాడి వాటి వరకు నేను బయటకు పంపకుండా ఆపించాను లక్కీగా ఇవాళ నీ భర్త వచ్చేసాడు కనుక ఎలాంటి గొడవ లేకుండా ఇంటికెళ్ళిపో లేకపోతే ఒంటరిగా వీధిన పడాల్సి వస్తుంది ఆడపిల్ల ఒంటరిగా వీధిలోకి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా అసలే ఇది హైదరాబాద్ అన్నాడు అతను దీపకి మాట్లాడడానికి తోచడం లేదు అంతా అగమ్య గోచరంగా ఉంది ఒకవేళ తను ఇప్పుడు నిజంగా జరిగిన విషయాలన్నీ చెప్పి మోసగాడి ఆట కట్టేయవచ్చు కానీ అప్పుడు ఇంకో ప్రమాదం ఎదురవుతుంది తనను తనింటికి పంపించేస్తారు అప్పుడు ఇంకో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా అమ్మా పద త్వరగా కోపంగా అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ లేకుంటే నేనే జబర్దస్తుగా ఈడ్చుకుపోయి ఇంట్లో పడనూకుతా అంది లేడీ కానిస్టేబుల్ దీప చకచక ఆలోచించసాగింది తను తన సొంత వెళ్ళడం కంటే ముందు ఈ మోసగాడితోనే వెళ్ళటం మంచిది అక్కడికి వెళ్ళాక వీడి ప్లాన్ ఏమిటో తెలుసుకుని అప్పుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవటం మంచిది లేకపోతే తను హాస్పిటల్ నుంచి బయటపడగానే తన మీద హత్య ప్రయత్నం జరగవచ్చు రెండు తగలనీయవయ్య నుంచి ఆడదల రెచ్చిపోతుంటే చేతులు కట్టుకుని బ్రతిమాలతావేంటి ఇలాంటి వాళ్లకు చెంపలు వాయిస్తే గాని దారికి రారు అతను గుంపులో నుంచి దీప మంచం దిగి నిలబడింది పదంది అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ చెలోజీ అంది లేడీ కానిస్టేబుల్ చిరంజీవి వెనుక బయటకు నడిచింది దీప జీప్ నగర శివార్లలోని ఓ కాలనీలో తిరుగుతుంటే దీప హారర్తో చూడసాగింది తను ఇలాంటి స్లంలో ఉండాలా భయంకరమైన స్లంలో జీవితం గడపడం తనకెలా సాధ్యమవుతుంది ఎంత మాత్రం వీల్లేదు జీప్ చివరిగా ఉన్న ఓ ఇంటి ముందాగింది ఇంటి ముందు చిన్న పూల తోట ఇల్లు బాగానే ఉంది అన్నాడు హరినాథ్ చాలా బాగుంది మంచి గాలి వెళ్తురు అంది లేడీ కానిస్టేబుల్ దీప జీప్ దిగడానికి తన చెయ్యి అందించాడు చిరంజీవి అతని చెయ్యిని విసిరికొట్టి తనే కిందకు దూకింది పొగరే మాత్రం తగ్గలేదు అనుకున్నాడు చిరంజీవి ఈ పొగరు పూర్తిగా ఎలా అనుస్తానో చూసుకో అని కూడా అనుకున్నాడు లోపల అందరూ ఇంట్లోకి అడుగు పెట్టారు ఎదురుగ్గా గోడ దగ్గర నిలబడి ఉన్నారు నలుగురు పిల్లలు చిరంజీవి దీప హర్నాథ్ లేడీ కానిస్టేబుల్ వరుసగా నిలబడ్డారు హర్నాథ్ పిల్లల వైపు దీపవైపు పరీక్షగా చూస్తున్నాడు పిల్లలు అమ్మ అని పరుగుతో సగం దూరం వచ్చి టక్కున నిలబడిపోయారు నిలబడ్డ దీప లేడీ కానిస్టేబుల్లో ఎవరిని అమ్మ అంటూ కౌగులించుకోవాలా అనే సందేహం సడన్గా కలిగింది వారికి వారి సందేహం చిరంజీవికి అర్థమైంది రండ్రా పిల్లలు ఇదిగో మీ అమ్మ రండి పోలీసులు మీ అమ్మను మీకు ఇవ్వటానికి వచ్చారు అంతే భయపడకండి అంటూ చూపులతోనే దీపవైపు సాగ చేశాడు నలుగురు అమ్మ అంటూ అమాంతం దీపను చుట్టేశారు దీప నిచ్చేష్టురాలైంది పిల్లలు కూడా దేవాంతకులైన ఆ దృశ్యం చూసేసరికి హరినాథ్ లేడీ కానిస్టేబుల్కి కళ్ళు చెమ్మగిరిన్నాయి ఇద్దరు పక్కకు తిరిగి కన్నీరు తుడుచుకున్నారు దీప ఆ పిల్లల వంక అయోమయంగా చూడసాగింది వాళ్ళు తన పిల్లల తను వాళ్ళకి తల్లె పైగా ఈ చిరంజీవి అనే అతనికి తను భార్య ఆలోచిస్తున్న కొద్దీ కోపం పెరిగిపోతోంది ఎంత దారుణమైన మోసం అబ్బా తన నొప్పి అందామే దీప పొడుకో నీకోసం బెడ్ రెడీ చేసి ఉంచారు పిల్లలు అన్నాడు చిరంజీవి ఆమె అతని వంక విసురుగా చూసి లోపలి గదిలోకి నడిచింది ఆ గది చూస్తుంటే చాలా వింతగా ఉందామెకు మట్టితో అలికిన నేల నులక మంచం దాని మీద ఉండలుండలుగా దూది పేరుకుపోయిన తలగడ ఇంతవరకు ఏనాడు ఇలాంటివి చూసిన గుర్తు లేదు తనకి మంచం మీద వాలిపోయి అలసటగా కళ్ళు మూసుకుందామే ఇంకా ఆలోచించే శక్తి తనకు లేదు ఏదెలా జరగాలనుంటే అలా జరుగుతుంది పిల్లలంతా వచ్చి మంచం దగ్గర నిలబడ్డారు థ్యాంక్ యూ మిస్టర్ చిరంజీవి మాకు చాలా పెద్ద వరి తప్పించవు సమయానికి వచ్చి అన్నాడు హరినాథ్ మీకే థ్యాంక్స్ చెప్పాలి సార్ మీరు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కాపాడబట్టి నా భార్య నాకు దక్కింది లేకపోతే నేను నా పిల్లలు అంటూ ఇంకా మాట్లాడలేక కన్నీరు తుడుచుకోసాగాడు హరినాథ్ అతని భుజం తట్టాడు ఆప్యాయంగా భగవంతుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది ఇంకా కన్నీరు ఎందుకో హ్యాపీగా ఉండండిక నా భార్యకు మళ్ళీ పూర్తిగా జ్ఞాపక శక్తి వస్తుందా సార్ గద్గద స్వరంతో అడిగాడు అతను తప్పక వస్తుందై వస్తుందనే డాక్టర్స్ చెప్పారు ఎన్ని రోజుల్లో వస్తుంది సార్ చెప్పలేం చిరంజీవి పది రోజుల్లో రావచ్చు లేదా పదేళ్లు పట్టవచ్చు అంతా దైవలీల అనేసి బయటకు అతను అతనితో పాటు లేడీ కానిస్టేబుల్ కూడా నడిచింది పిల్లలంతా చిరంజీవి దగ్గరకు వచ్చారు నాన్న అమ్మ చాలా బాగుంది అన్నాడు సీను నాన్న చాలా ముద్దొస్తోంది అన్నాడు బాను అమ్మకి దెబ్బలా తగిలింది అడిగాడు రాజు యాక్సిడెంట్ అమ్మో అందర్నీ తీసుకుని పక్క గదిలోకి నడిచాడు అతను దీప కళ్ళు మూసుకొని పడుకొని ఉంది తలకు చాలా చిన్న ప్లాస్టర్ ఉంది చిరంజీవికి పట్టరాని ఆనందంగా ఉంది ఆమెను చూస్తుంటే నడుముకున్న బెల్ట్ తీసి పట్టుకున్నాడు ఏయ్ లేముందు బిగ్గరగా అరిచాడు అతను పిల్లలు భయపడి దూరంగా జరిగారు నీకే చెప్పేది లేముందు దీప ఒలిక్కిపడి కళ్ళు తెరిచింది అతను బెల్ట్ తీసుకుని తననే బెదిరుస్తుండడం చూసి స్టన్ అయింది చిరంజీవి బెల్ట్ పట్టుకుని నిలబడి ఉండటం ఆశ్చర్యంగా చూసింది ఇంట్లో వంట ఆడు చేస్తాడనుకున్నావు నీ తాత ఉన్నారా ఇక్కడ లే బెల్ట్ పెట్టి ఆమె చేతి మీద బలంగా కొట్టాడు అతను ఆవేశంతో చట్టుకున్న లేచి నిలబడింది ఆమె ఈడియట్ హౌ డేర్ యూ టు బీట్ మీ ఇంకోసారి టచ్ చేసావంటే నీ అంత తెలుస్తాను అంది రోషంగా నోరు మూసుకొని వంట చెయ్యి పద వంటింట్లోకి అరిచాడు మొరటుగా నువ్వే వంట మనిషివి ఇక్కడ తెలిసిందా కమాన్ ఆమె చేయి పట్టుకొని వైపు తోశాడు ఆమె విసురుగా వెళ్ళి వంటింట్లో పడబోయి నిలదొక్కుని నిలబడింది చిరంజీవి వైపు నిప్పులు కక్కుతూ చూసింది బ్లడీ ఫుల్ చెప్పేది నీకు కాదు వంట మనిషి నిపులు నాకు వంట రాదు రాకపోతే నేర్చుకో నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు వంట చేయడం చేత కాకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావు పిల్లల్ని ఎందుకు కన్నావు అబద్ధం అంతా అబద్ధం ఆవేశంగా అరిచింది నాకు పెళ్ళి కాలేదు యు ఆర్ చీటర్ కమాన్ రెండు గంటలు టైం ఇస్తున్నాను నీకు ఈలోగా వంట చేసి అందరికీ భోజనం పెట్టకపోయావో బెల్ట్తో వాతలు తేలెట్లు కొడతాను బెల్ట్ గాల్లోకి తిప్పుతూ అన్నాడు ఆ దృశ్యం దీపకు అమితమైన కోపం కలిగించింది విసురుగా అతని వైపు పరుగుతో వచ్చి అమాంతం కలబడి అతని చేతిలోని బెల్ట్ లాక్కోవడానికి ప్రయత్నించసాగింది అది సాధ్యం కాకపోయేసరికి గాల్లోకి ఎగిరి అతని మోకాళ్ళ మీద తన్నింది చిరంజీవి కాలు విరిగినంత నొప్పి ఆ రోజు కూడా అచ్చం ఇలాగే కాలు మీద తన్నింది అబ్బా అంటూ ముందుకు వంగాడు అతను అది ఆమె ముందే ఊహించటం చేత అతని రెండో కాలు వెనుకవైపు నుంచి ముందుకు తన్ని అతనిని నేల మీద పడేలా చేసింది కింద పడుతూనే తన కాళ్లతో ఆమె కాళ్లకు బంధం వేసి గట్టిగా లాగాడు చిరంజీవి ఆమె ఎగిరి అతని మీద పడింది పడుతూనే చిరంజీవి జుట్టు పట్టుకుని తల నేలకేసి కొట్టింది తలంతా ఆ దెబ్బకు దిమ్మెక్కిపోయినట్లయింది చిరంజీవి ఆమె నేర్పుకు ఆశ్చర్యపోయాడు ఆమె తప్పకుండా ఫైట్స్ ఎక్కడో నేర్చుకుని ఉండాలి ఆమె రెండోసారి తన తలను పైకెత్తి నేలకు కొట్టబోతుండగా అమాంతం ఆమె రెండు చేతుల మీద నుంచి తన చేతులతో ఆమె వైపును చుట్టి ఆమె కదలడానికి వీల్లేనంత గట్టిగా బంధించాడు అతను ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో